Darmanga narvalan de, jagne darvali. Al babun kurumsu. Mantuğu ile al babun. Bankarın ne? Yüzyıl antonu antonu matrabeli ediyordu. Kalabalık deşen ki. Matam, aşağıdaki diğer yere. Mer Jagan'ın garı ile yaslanıyor. నీది బాగా నీది కొండరికొంటది ఇప్పుడు నెక్స్ట్ మరి నేనే గెలుస్తా అంటున్నాడు జగన్ ఓడిస్తాడు అంట ఎవరు చంద్రబాబు గారు ఓడిస్తా అంటే నేను చెప్పేది అన్నవా తెగిచాడు తెగ్గలేంగ అన్నట్టు ఏంటండి తెగిచాడు తెగ్గలేంగ అన్నట్టు డబ్బు పోగు చేసి ఉంది చెప్పేది అన్నవా నేను అన్నం తప్పు మాట్లాడను జగన్ అన్నా Vandal yel, ha? Aslında kara da yel üzerinde netne muskuçlar kuşluk. Apuru. Mari apununcu ipadvar ki çalamandır rajkina ikili mirçusar gada. Ha. Uyl underlo yavur bağcayser underan. Yine jagne jagwan lanı bağcayser. Jagwan lanı. Bağcayser. Jagwan gari. Deşen ki ni yani dar gibi çalı okay. Okay. Jagon. Ha. Jagon lana. Ha. Ha. Ende? Sen bu çela? Bazar gado. Jagon lana ben sana. Raçya. Raçya gene bir ne yani ya ul ayse ay ne yapacak ni de ni de kalı ul şeyler kalı bende tava. Ni de kalı bende tava. Jagon batar ya kalı rodu ayle ha. Ulu ulu. Ha. Ulu ulu batko ha. Rodu gülsü. Antena? లేదు ఓడిపోతాడు అంటున్నారు కదా అనుకోని వాళ్ళ వాళ్ళకే ఉంటది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిస్తే జగన్ గారు ఓడిపోతారు ఆయన గెలవడు అని అంటున్నారు సో మీకేమనిపిస్తుంది గెలుస్తాడు అనుకుంటా గెలుస్తాడు అనిపిస్తుంది ఇప్పుడు ఎలా ఉంది ఆయన పరిపాలన ఇప్పుడు బాగానే ఉంది ఎక్కడెక్కడ నేను మీటింగులకు వెళ్తాగా చక్కగా బొసేస్తాడు బొసి మీద వెళ్ళిపోతా మళ్ళీ ఇక్కడ దించుతాడు ఇక్కడికి వచ్చేసేస్తా రాత్రి 7 8 అయినా కూడా వచ్చేసేస్తా ఎందుకు ఈ వయసులో మీకు ఎందుకు అంత నాకు అపమానం నాకు కావాలి దుగ్గిరాల ప్రభాకర్ గారు ఎంతో ఆయన చేసేవాళ్ళు చేశారులే అయ్యా ఏం పర్వాలేదు ఆయన చేగం ఎవరన్నా చేస్తారా చేస్తారా చెప్పు నాకు చెప్పు వస్తే వస్తే భోజనం పెట్టుకోను టిఫిన్ పెట్టుకోకుండా ఎక్కడ అయినా సరే వెళ్ళేవాడు కాదు మరి జగన్ గారిని సైకో రౌడీ గోండాలు అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనుకోని వాళ్ళ రాళ్ళకే అయ్యా వాళ్ళ రాళ్ళకే ఇప్పుడు నీ మా నీకే ఉంటుంది నా మా నాకే ఉంటుంది పిచ్చాడ ఏంటి నాన్న తప్పు ఓకే సో ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు వచ్చాక ఈ పథకాలు ఇస్తున్నాడు కదా ఇవన్నీ ఉపయోగకరంగా ఉన్నాయంటారా ప్రజలకు అన్ని పర్వాలి ఇవన్నీ సామర్పూతులు చేస్తాయి అని అంటున్నాడు చంద్రబాబు గారు చేసుకొని అయ్యా ఎవరు రాళ్ళకే ఉంటుంది నీ ఇది నీకే ఉంటుంది నా నాకే ఉంటుంది లేదు మామ ఏం పర్వాలి ఓడిపోతారా అంటున్నారు మరి ఎందుకు ఓడిపోతాడు అయ్యా మన వచ్చిన ఈ ఆరేలు ఇచ్చారు బాపర్వాళ్ళు ఆరేలు ఇచ్చారు మళ్ళీ పింఛనీ వచ్చినాయి నాకు 500 ఇస్తారు అపయత్తం ఇవన్నీ కలిపా కలిపేసి 12:30కి వాపర్ నుంచి వచ్చా అసలు పెద్దవాడి కాగితాలు నానా అసలు ఇప్పుడు కూడా ఏడుచుకున్నా ఇప్పుడు దాకా ఏడుచుకున్నా నెల రోజుల నుంచి బుధవారం నాడు మా అమ్మగారు నువ్వెప్పుడు మాకు
మాకు బాగపరం ఎప్పుడు రాలేదు. నువ్వు వచ్చే మామగారని కుర్జీ తీసుకొచ్చి వేసి కూర్చోబెట్టుకొని నాకు ఇచ్చాడు డబ్బులు. ఇచ్చి ఆనందన్నాం, ఇద్దరం ఆనందన్నాం కాళ్ళు కడుక్కొని కూర్చున్నాం. జేబులో డబ్బులు తాతయ్య ఇచ్చాడు, లెక్కేసి 17 కాగితాలు, 500 కాగితాలు. అసలు చేతిలో చేతిలో బీరువా తాళం తీసా, ఇక మైండ్ లేదు. బయట మంచం చూడెళ్ళి ఆ మంచమే కాదు అసలు ఎట్టొచ్చి పడుకున్నానో నాకే తెలియాల. సాయంత్రం 4 గంటల దాకా లేకపోయా టీ పెట్టు అంటున్నాడు ఈ అయ్యగారు. టీ పెట్టమంటే అసలు మడిచి మారు చదువుతుంది కానీ కళ్ళొప్పుతల నానా కళ్ళొప్పుతల అట్ట చేశారు. నన్ను మైకంలో పెట్టేసి అట్ట చేశారు, తీసేసుకున్నారు డబ్బులు. డబ్బులు తాతయ్య అక్కడే ఉన్నాడు, 4 గంటల దాకా అక్కడే ఉన్నాడు. అయ్యా మీకైతే జగన్ గారు గెలుస్తారని ఉంది, నమ్మకమేనా? నాకు నమ్మకం. ఆయన పోయింది అమ్మ, నాకు ఇయ్యి. నాది ఎక్కడ పోయింది కానీ నాకు ఇయ్యి. జగన్ గారి నెంబర్ మీ దగ్గర ఉంది? ఇంతకు ముందు ఉంది కానీ ఎక్కడ పోయింది ఆటలు? ఏంటి అయ్యా మాయ మాటలు చెప్పి అట్లా చేశారు నన్ను. నేను అందరిని నమ్ముతా. ఇప్పుడైతే జగన్ గారు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? మరి నా మనసులో అనుకుంటున్నాను నేను. అయితే బాగుంది. మరి ఇందాక చెప్పింది కదా జగన్ గారు ఓడిపోతారని పథకాలు తీసుకుంటున్నారంట. నువ్వు మాట చెబుతావు, నేను మాట చెబుతా. ఎవరి మాట నమ్మకం మనకి? ఆయా గెలిచిందా నమ్మకం అండి. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాబు చెప్తాడమ్మా, నాకు తెలియదు అండి. నాన్న మీకు ఎలా అనిపిస్తుంది? మాకేమన్నా బాగానే ఉంది, ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ నాన్న మరి ఎలా పథకాలని ఇప్పుడు ఇల్లు దారి తెలియదు నాన్న. ఇప్పుడు అక్కడికి వెళ్దామని చూస్తున్నారు వాళ్ళు. వచ్చినాయి నాన్న, ఇల్లు కూడా కట్టుకున్నాడు. అక్కడికి వెళ్తే ఇంత లోతు కైలో ఉండాలి. ఒక బండి వెళ్తా నడుపుతానికి కూడా లేదు దారి. మరి అది పరిస్థితి. బాగోలేదు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ గెలుస్తాడు అంటారా జగన్? ఏం గెలుస్తాడు అనుకుంటున్నాం, మరి గెలుస్తాడు మరి ఏం చేస్తాడు అంటే. చంద్రబాబు గారు నేను ఇంకా బాగా చేస్తాను, జగన్ గారి కంటే మంచి పథకాలు ఇస్తాను అని అంటున్నాడు. ఏమన్లే నాన్న, ఎవరు అందరూ అలాగే అంటారు కదా నాన్న. ముందు వాళ్ళ ఇష్టమే గెలిచేది గెలవంది, మనం ఏం చెబుతాం నాన్న. సరే మీకేమనిపిస్తుంది మరి? గెలుస్తాడు అనుకుంటున్నాం. చంద్రబాబు గారు నమ్ముతారా మరి జగన్ గారు? జగన్ గారు ఇప్పుడు జగన్ గారు రౌడీజం చేస్తున్నాడని, మిమ్మల్ని డబ్బులు దోచుకుంటున్నాడని, మీ డబ్బులు అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. సో మీకు ఎలా ఉంది మరి? ఎలాగుంది, బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పటికి అది ప్రస్తుతానికి అయితే మీకు అంతా బాగానే ఉందన్న. 18,000 వస్తాయి నాన్న మాకు. 18,000 డబ్బులు వస్తున్నాయి, ఉపయోగపడుతున్నాయి నాన్న. వాటి వల్ల సామర్పోతులు అవుతారని అంటున్నారు. ఎందుకు అవుతావు నాన్న? ఏదో బేరం చేసుకుంటాము, ఎందుకు అవుతాము? ఇప్పుడు రూపాయి ఉందంటే ఏదో ఇది చేసుకుంటాం కదా, పాడు చేయంగా నాన్న అది. మొత్తానికి మీకైతే జగన్ గారి ప్రభుత్వం అనుకూలంగా ఉంది.